24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్ ను తరిమికొట్టాలి. రైతులకు మంత్రి కేటీఆర్ పిలుపు, మళ్లీ రేవంత్ సేద్యానికి 3 గంటల విద్యుత్ చాలంటున్నారని ఆరోపణ. ఇప్పుడు 24 గంటల కరెంట్ వద్దని ఏమైనా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరా? 24 గంటల కరెంట్ ఇవ్వమని వాళ్ళు ఏమైనా మీటింగ్లలో చెప్తున్నారా? 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి ఇవ్వంది నువ్వు. 24 గంటల కరెంట్ వస్తలేదు అని రైతులే చెప్పారు, మేము నిరూపించినాం. ఇప్పుడు ఇదే 24 గంటల కరెంటు మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ ఓపెన్ చేసి ఏడొస్తున్నదా 24 గంటలు, 7 నుంచి 9 గంటలు వస్తే మహా ఎక్కువ అని నిరూపించిన తర్వాత నువ్వేం చేయాలా? నువ్వు నిరూపించాలా? ఏమని మళ్ళీ నువ్వు ఇంకొక సబ్స్టేషన్కి వెళ్ళి ఇగో 24 గంటల కరెంట్ వస్తుందని నిరూపించాలా? సిగ్గు లేకుండా మొత్తం ఆల్ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్లు అన్నీ హైదరాబాద్కి ఎత్తుకొచ్చారు. ఎందుకు? మొత్తం భాగవతం బయటపడుతుందని. మొత్తం అన్ని సబ్స్టేషన్లే. మరి నువ్వు 24 గంటల కరెంట్ నువ్వు ఇస్తే నువ్వు లాగ్ బుక్లు ఎందుకు ఎత్తుకొచ్చినట్టు? ఇక తర్వాత మళ్ళీ కొత్త లాగ్ బుక్లు పెట్టి మొత్తం రాసిరు 24 గంటల కరెంట్ ఇచ్చినవి అన్నట్టుగా. అంటే ఇంత దుర్మార్గంగా నువ్వు వ్యవహరించి ఇంకొక పార్టీ మీదకి బురద చల్లుతున్నావు. వాళ్ళు వస్తే రాదు, వాళ్ళు వస్తే రాదని. నువ్వు వస్తే 24 గంటలు కాదు, 2 గంటలు కూడా రాదు. ఎందుకు రాదు? మొత్తం కరెంటు డిస్కమ్లని మొత్తం కొలాప్స్ చేసి పడేసిండు, 50,000 కోట్ల నష్టాల్లోకి నెట్టేసిండు. వాస్తవం కాదని చెప్పమనండి. ఇప్పుడు కేటీఆర్ని ఒకటే సవాల్ చేస్తున్నాం, నీకు దమ్ముంటే ఈ 2 డిస్కమ్లు ఏవైతే ఉన్నాయో, సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ నార్థన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈ 2 కంపెనీలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టు. సింపుల్, ఓ అఫీషియల్ బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టు. చలో, ఇక నీకు దేనికైనా రెడీయే. ఈ అఫీషియల్ బ్యాలెన్స్ షీట్లో నువ్వు లాభాల్లో ఉన్నదని చెప్తావా? లేకపోతే ఈ దేశంలో ఉన్న 51 డిస్కమ్లలో మేము మొదటి 5 స్థానాల్లో ఉన్నామని చెప్తావా? నిరూపించను. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే ఈ పని చేసి పెట్టు. నువ్వు అంటున్నావు కదా వాళ్ళు వస్తే 3 గంటలు, వీళ్ళు వస్తే 3 గంటలు అని. నీకు దమ్ముంటే నిరూపించు. అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లోనే టోటల్గా వీళ్ళు దాదాపు 43-47 ప్లేస్లో ఉన్న టోటల్ దేశంలో ఉన్న అన్ని డిస్కమ్లలో. కనీసం అప్పులు కూడా కాదు. ఇప్పుడు ఒక దగ్గర మనం అప్పు తెస్తే ఆ అప్పుని సక్రమంగా వాడి దాన్ని ఇంకా ఉత్పత్తి చేసి దాని ద్వారా వచ్చే ఏదైనా కంపెనీ పెట్టినా ఇంకోటి పెట్టినా ఉత్పత్తి చేసి దాన్ని సంపద సృష్టిస్తాం, అప్పు కట్టుకుంటాం, ఈ కంపెనీని డెవలప్ చేసుకుంటాం. ఇప్పుడు నేను అప్పులు కాదు, అప్పు మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అంటే దాన్ని ఇక తీర్చలేనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 50,000 కోట్లు ఈయన మాట్లాడుతున్నాడు. ఇగో హైదరాబాద్లో 20,000 కోట్లతో వరద నివారణ చర్యలట. ఎప్పుడు చెప్పిండండి? రాజ్భవన్ దగ్గర ఓడలు అంది పడవ, ఇది బండ్లు పడవలు అవుతాయి. ఇదే వీళ్ళ నాయనగా చెప్పింది. 10 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందట. ఇప్పుడు అంటే 20,000 కోట్లతో వరద నివారణ చర్యలు చేపడతారట. చూడండి, ఒకవైపునేమో చెరువు కబ్జా పెట్టేది వీళ్ళే, ఇంకొక వైపున చర్యలు తీసుకుంటాం 20,000 కోట్లు 30,000 కోట్లు అని డ్రామాలు ఆడేది వీళ్ళే. నీకు నువ్వు ఈయన చెరువుల గురించి మాట్లాడుతున్నాడు. గిడ కుత్బులాపూర్లో వివేకానంద గౌడ సిట్టింగ్ ఎమ్మెల్యే, కోమటికుంట చెరువు అని ఒకటి ఉన్నది. ఈ కేటీఆర్ అనేటోడు ఒక్క సంతకంతో రాసిచ్చి పడేసిండు. ఎవరికి? వాసవి డెవలపర్స్ అనే విజయ్ కుమార్ అనేటోడికి మొత్తం చెరువునే రాసిచ్చిండు. నేను సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను డెవలప్ చేస్తా అంటే ఆ మావాడు డెవలప్ చేస్తాడని సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చేసిండు. చెరువు చెరువే. వాడేం చేసిండు? దాన్ని డెవలప్ చేయాల్సిన వాడు మొత్తం ఆ చెరువులో మొత్తం డెబ్రీ చేసి నింపి పడేసి చెరువును కబ్జా పెట్టిండు. 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు ఎకరం కూడా లేదు. ఇప్పుడు మీరు చూడండి, విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ వస్తుంది, ప్రగతి నగర్ చెరువు నుంచి మీరు ముందుకెళ్ళి రైట్ లెఫ్ట్ తీసుకోగానే విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ వస్తుంది. దాని పక్కనే వాసవి డెవలపర్స్ అని ఉంటుంది. ఈయన వరద నివారణ గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ జేఏసీ వాళ్ళు కూడా ఈ పవర్ మీద చాలా పోస్టులు పెట్టారు, మీరు ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కరెంటు మీద వీళ్ళు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం వరుస వీడియోలు చేయాలి. దీని మీద మనం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము గతంలో. వీళ్ళు చాలా అద్భుతమైన పాయింట్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. పవర్ మీద ఇగో తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రచారం వాస్తవం,
ప్రచారం ఏముంది, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ అని ఉన్నది. ఎవరు వీళ్ళు ప్రచారం చేసుకుంటారు, దుర్మార్గులు. వాస్తవం ఏంది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం సాధించిన అభివృద్ధి కన్నా తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత దిగజారిపోయిందట. పరిశ్రమల విద్యుత్ వినియోగ వృద్ధి శాతం తెలంగాణ ఏర్పడక ముందు తర్వాత. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 69.30% పరిశ్రమలకి విద్యుత్ వినియోగం అయ్యేది, విద్యుత్ వినియోగాభివృద్ధి శాతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014-22 49.20% చేరుకున్నది. ఇది వాస్తవాలు ఇవి, ఇవన్నీ కూడా. ఆధారం ఏంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టాటిస్టికల్ రిపోర్ట్స్. అంటే మనం పారిశ్రామిక అభివృద్ధి పెరిగిందా తగ్గిందా చూడండి ఒకసారి. పవర్ కన్జంప్షన్, పవర్ వినియోగం అన్నది తగ్గితే పరిశ్రమల అభివృద్ధి పెరిగినట్ట తగ్గినట్ట, పరిశ్రమలు నడుస్తలేవన్నట్టే కదా, పరిశ్రమలు లేవన్నట్టే కదా. ఇట్లా పారిశ్రామిక అభివృద్ధిలో పరిస్థితి. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ స్థానం ఎక్కడున్నది ఏమంటారు, తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ విద్యుత్ వినియోగంలో అంటారు. తెలంగాణ స్థానం దేశంలో 10వ నెంబర్. మనకు తెలంగాణ కన్నా ఎక్కువ తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి, గోవా మనకంటే ఎక్కువ పవర్, పంజాబ్, ఒరిస్సా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా. కేంద్రపాలిత ప్రాంతాలు డయ్యూ అండ్ డామన్, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరి. వీటి తర్వాత ఉన్న మనం 10వ స్థానంలో. మనం పొద్దున లేస్తే దేశంలో నెంబర్ వన్ తలసరి విద్యుత్ వినియోగంలో అని చెప్తాం. ఇట్లా వీళ్ళు తెలంగాణ జేఏసీ వాళ్ళు విత్ ఎవిడెన్స్తోని ఇది రాశారు. ఇగో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర అభివృద్ధి ఒక బూటకం. హైదరాబాద్ విద్యుత్ వినియోగ వృద్ధి రేటు తెలంగాణ ఏర్పడక ముందు తర్వాత 8 సంవత్సరాల్లో. ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుంచి 2014 వరకు లెక్కలు తీసుకుంటే హైదరాబాద్ విద్యుత్ వినియోగ వృద్ధి 74.90%. ఆలోచించండి ఒకసారి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2022 మధ్య 47.70%. ఎంత తగ్గిందండి, దాదాపు 30% తగ్గింది. మరి ఎక్కడ అభివృద్ధి చెందినట్టుగా, వీళ్ళేం మాట్లాడుతున్నట్టు ఇప్పుడు కేటీఆర్ మాట్లాడదని ఎట్లా చూడాలా? మొత్తం అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు గనక ఇంకొక 5 సంవత్సరాల వల్ల చేతిలో అధికారం పెడితే కొలాప్స్ అయ్యిగా రాష్ట్రం ఏమీ మిగలదు. వాళ్ళదేముందండి, సింపుల్గా పారిపోయి అవతల ఒక విమానం ఎక్కితే అవతల పడే